రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని 4 మండలాల తేదేపా నాయకులు చింతలపూడి పట్టణంలో చీట్లూరి ధర్మారాజు పెట్రోల్ బంక్ నుండి పాదయాత్ర చేసుకుంటూ మార్గ మధ్యలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మరియు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి చింతలపూడి తహసీల్దార్ కార్యాలయం వద్దకు ర్యాలీగా వెళ్లి చింతలపూడి తహసీల్దార్కి రైతు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కొక్కిరిగడ్డ జయరాజు, చింతలపూడి మండలం ప్రెసిడెంట్ మాటూరి వెంకటరామయ్య, మండల ప్రధాన కార్యదర్శి కొండ్రుదేవ, బోడా నాగభూషణం, కనమతిరెడ్డి రాజశేఖర్, బోడా అనీష్, మోండ్రు సునీల్, 4 మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనే ఈ కార్యక్రమాన్ని మేము ఎందుకు చేస్తున్నాం అనేది ప్రజలు రైతులు అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న మేము పెట్రోల్ డీజిల్ మీద ధర్నాలు యాజిటేషన్స్ అన్నీ చేయబట్టి ఇవాళ దాన్ని వ్యాట్ తీసేసి దాన్ని జిఎస్టీలో పెట్టడం ద్వారా కనీసం 10 రూపాయలు 8 రూపాయలు డబ్బులు తగ్గించడానికి ఇవాళ ఆలోచనలు జరుగుతున్నాయి. ఇవాళ జరుగుతుంది ఆ మీటింగ్, జిఎస్టీ కమిటీ మీటింగ్ జరుగుతుంది. కాబట్టి మేము మొన్న ధర్నాలు చేయబట్టే ఈ కార్యక్రమం ఆ దిశగా ప్రయోజనం కలిగింది ప్రజలకు అనేది ప్రజలు అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రైతులు కూడా ఇవాళ మేము ఎందుకు చేస్తున్నామంటే తెలుగుదేశం హయాంలో ఏదైతే చంద్రబాబు గారు రైతుల కోసం పెట్టారో అట్లన్నింటినీ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న కోపంతో తీసేశారు. తీసేసి ఏదో రైతు భరోసాని కళ్ళనీళ్ళు తోడడానికి పెట్టారు తప్ప మాంసం అమ్ముతానంటున్నాడు లేదంటే ఏదో సినిమా టికెట్లు అమ్ముతున్నానంటున్నాడు కానీ రైతులను గురించి ఆలోచించే ప్రయత్నం చేయట్లేదు. కాబట్టే ఈరోజు మేము అవన్నీ కాదు, రైతుల మీద మీరు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించాలనే ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేయాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి రైతులందరూ ఆలోచించాలి. ఇదే మండలం తీసుకుంటే నీరు చెట్టు పేరుతో అనేక చెరువులు తవ్వి గట్లు పటిష్టం చేయడం వల్ల ఇవాళ రైతులందరూ వ్యవసాయం చేసుకున్నారు. మన మండలానికి వస్తే మన మండలంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం గురించి ఇదివరకు వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ధర్నాలు చేసేవారు. ఏమని మాకు ఎక్కువ రేటు ఇవ్వండి, మైలవరంలో ఎక్కువ రేటు ఇచ్చారు, చింతనేని ప్రభాకర్ గారు ఎక్కువ రేటు ఇచ్చారని చెప్పి పక్క నియోజకవర్గాల్లో రేట్లు ఎక్కించారని ఇక్కడ ఉన్న మన రైతులు ధర్నాలు చేసేవారు. ఇవాళకి అసలు ఎత్తిపోత పథకమే తీసేశారు. కాబట్టి రైతులు ఆలోచించండి, మాకు మీ సపోర్ట్ ఇస్తే తప్పకుండా మేము ఇంకా ఈ కార్యక్రమాన్ని ఉధృతం చేసి చంద్రబాబు గారి నాయకత్వంలో మీ అందరికీ న్యాయం చేకూరేదట్టు చేస్తామని తెలియజేసుకుంటూ ప్రీతమ్మ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రైతు కోసం తెలుగుదేశం చింతలపూడి నియోజకవర్గంలో మరి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ దేశానికి రైతు వెన్నెముక, రైతు లేనిదే మనకి తిండి లేదు. రైతు ఎన్నో కష్టాలు పడి మనందరికీ మరి వ్యవసాయం చేసి మనకు పంట పండించి మనకు భోజనం పెడుతుంటే రైతు నడ్డు విరిచి ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతుల మీద స్వారీ చేస్తుంది. ఈ రోజున పోలవరం ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 70% పూర్తయితే ఇంతవరకు అధిగతి లేదు. పట్టుసీమ ఏమైందో తెలీదు. ఈ రోజున చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ సగంలో ఆగిపోయింది. రైతులకి సరైన సబ్సిడీ ధరలు లేవు, విత్తనాలు లేవు, ఎరువులు లేవు, క్రిమిసంహారక మందులు లేవు. ఈ రోజున ఒక గుండుసు తయారు చేసే పరిశ్రమకువేత్త ఆ గుండుసు రేటుని వాడు నిర్ణయిస్తున్నాడు. ఒక కారు తయారు చేసే ఫ్యాక్టరీ యజమాని ఆ కారు ధర వాడు నిర్ణయిస్తున్నాడు. కానీ వ్యవసాయం చేసి పంట పండించే రైతు వ్యవసాయం యొక్క పంటని ధరని నిర్ణయించే పరిస్థితిలో ఈ రోజున రైతు లేడు. మా రిక్వెస్ట్ ఒకటే, ఆనాడు ఎన్టీ రామారావు గారు మరి 50 రూపాయలకే ఆర్స్ పవర్ మరి ఇవ్వడం జరిగింది. ఆనాడు జిల్లా సెక్రటరీ గారికి, రాష్ట్ర సెక్రటరీ గారికి, కార్యదర్శులకు, వచ్చిన పెద్దలకు, కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ నాయకులందరికీ ముందుగా నా నమస్కారాలు. ఈరోజు కార్యక్రమం రైతు కోసం తెలుగుదేశం అనే కార్యక్రమం మీద రైతులకు ఎంత నష్టం అనేది మీ అందరికీ తెలిసిన విషయమే. నష్టపోతున్న పద్ధతులు ఏంటంటే సూక్ష్మ సేద్యం లేదు, బిందు సేద్యం లేదు, యంత్ర పరికరాలు లేవు. ఇదివరకు హార్వెస్టర్సు, క్రాప్ మిషన్స్ ఇవన్నీ ఎన్నో సబ్సిడీ పరికరాలు గత ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ తొంగలో దొక్కి రైతుని చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పెడుతున్నారు. రైతు లేనిదే రాజ్యం లేదనే నినాదం ఉంది. కావున ఇప్పటికైనా
గవర్నమెంట్ వారు ఆలోచించి రైతుకి కన్నీళ్లు లేకుండా తుడుస్తారని అలాగే గత